అందరికీ నమస్కారం కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయంలో మనం అడుగు పెట్టాం ఇరవై మూడవ అధ్యాయంలో కూడా పురంజేయుని యొక్క కథ ఉంటుంది ఈ కథకి ఈ అధ్యాయంలో ముగింపు అన్నది కూడా ఉంటుంది అయితే ఎలా ఉంది ముగింపు మన జీవితము అన్నది ఎక్కడ ఎలా మొదలవుతుంది మనకి ఏ మాత్రం అవగాహన ఉండదు అంటే మనం ఎక్కడ పుడతాము ఏ ప్రదేశంలో పుడతాము మనం ఏ తల్లిదండ్రులకు పుడతాము పూర్తిగా అయోమయం మనకి తెలియదు పుట్టిన తర్వాత బహుశా కొంతమందితో అంటే ఎవరితో అయితే మనం మాట్లాడుతూ ఉంటామో మన స్నేహితులు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళని కొద్దిగా మనం ఎంచుకోవచ్చేమో కానీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఏవైతే ఉంటూ ఉంటాయో నాకు ఇవే కావాలి ఇవి వద్దు అని మాత్రం మనము నిర్ణయం తీసుకోలేం కానీ ఈ జీవితానికి ఒక ముగింపు అన్నది మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంటుంది అంటే మనం ఎప్పుడు చనిపోతామో మనం తెలుసుకోగలుగుతామా అన్నది మాత్రం కాదు మనం ఎప్పుడు వెళ్ళిపోయినా అరవై ఏళ్ళకి వెళ్ళిపోయినా నలభై ఏళ్ళకి వెళ్ళిపోయినా లేకపోతే డెబ్భై ఏళ్ళకి వెళ్ళిపోయినా వెళ్ళిపోకముందు మనిషిగా మనం ఏమి సాధించాము అలాగే ఏం సాధించాలి వీటిపైన అవగాహన పెట్టుకుంటూ అలాగే మనిషి జీవితం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి జీవితము అందుకే మనకి ఒక మాట చెప్తారు అంటే ఆది శంకరాచార్యులు వారు వారు కొన్ని స్తోత్రాలలో ఒక మాట గురించి చెప్తారు ముఖ్యంగా భజగోవిందం భజగోవిందం అంటూ మనకి ఆ భజగోవింద స్తోత్రాన్ని అందించారు కదా అందులో ఒక మాట చెప్తారు ఓ మనిషి కాలంలో ఈ క్షణాలు ఏవైతే ఉంటూ ఉంటాయో అది అయిపోతున్నాయి ఒక్క క్షణం కూడా మన కోసం తిరిగి రాదుగా లక్ష రూపాయలు ఇస్తాను ఒక్క క్షణం తిరిగి వస్తుందా అని మనం అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా కాబట్టి ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని వినియోగించుకో మళ్ళీ మనిషి జన్మ రాదు అందుకని చాలా జాగ్రత్తగా వినియోగించుకో అని చెప్తూ ఉంటారు ఈ క్రమంలో ఆయన మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి భగవంతుని యొక్క అనుగ్రహం వల్లే కలుగుతాయి మిగతా మనం ఎంత ప్రయత్నం చేసినా ఇది కలగదు అని చెప్తారు మరి ప్రపంచంలో ఈ మూడు మాత్రము అంటే మనకి మనం సంపాదించుకోవడం ఎవరో ఇచ్చి పెట్టడం అన్నది ఉండదు దీనికి ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్తారు ఒకటి మనుష్యత్వం అంటే మనిషిగా పుట్టాలి అంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం అది భగవంతుని యొక్క దయ ఎన్ని జన్మలలో మనం ఎన్ని కర్మలు చేశామో అందులో ఎన్ని పుణ్యకర్మలు చేశామో వాటన్నిటినీ లెక్కలు వేసి మనకి చివరికి ఈ మనిషి జన్మ అన్నది దక్కుతుంది మార్కండేయ పురాణంలో పూర్వజన్మ గురించి మనకి అద్భుతంగా వర్ణన ఉంటుంది అవన్నీ చదువుకుంటుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతుంది ఇంత కష్టపడ్డా ఈ లోపల ఉన్న జీవుడు ఈ శరీరం పొందడానికి మరి అంత కష్టపడి ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అన్నది ఆలోచించగలగాలి అలాగే ముముక్షత్వం అంటారు అంటే మోక్షం పొందటం ఈ మోక్షం పొందటం అంత తేలికైన విషయం కాదు ఎందుకు అంటే పాపము ఉండకూడదు పుణ్యము ఉండకూడదు దీనికి ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి మానవ ప్రయత్నం ఉన్న భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే మోక్షాన్ని పొందలేము అసలు ఆ స్థాయికి వెళ్ళాలి ఆ ప్రయత్నం చెయ్యాలన్నా పూర్తిగా మనం అప్పచెప్పేసుకోవాలి మనల్ని మనం భగవంతుడికి ఇచ్చేసుకోవాలి భగవంతుడా నువ్వే తీర్చిదిద్దు తీర్చిదిద్దు అని అంత ఓర్పు సహనం ఉందా కలియుగంలో బహుశా చాలామందికి లేదు కాబట్టి ఈ ముముక్షత్వం అంటే మోక్షం పొందడం కూడా భగవంతుని యొక్క అనుగ్రహము మోక్షం పొందాలనుకుంటున్నానండి మరి ఇన్ని కోట్లు ఇస్తాను లేకపోతే అక్కడ జాగా ఉంది మీ పేరును రాసిస్తాను నాకు మోక్షం ఇస్తారా అంటే మాత్రం ఎవ్వరూ ఇవ్వలేరు అది విషయం ఇక మంచివాళ్ళు అంటే సత్పురుషులు ఎవరైతే ఉంటారు సత్పురుషులు అంటే ఇక్కడ పురుషులు అంటే కేవలం మగవాళ్ళు అన్నది మాత్రం కాదు మంచివాళ్ళు అలాగే వాళ్ళతో ఉన్న సహవాసము అంటే సాంగత్యము సత్సంగం ఏదైతే ఉందో ఇది దొరకడం కూడా చాలా 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 కష్టం అని చెప్తున్నారు అనుకుంటాం మన చుట్టూ చాలా మంచి వాళ్ళే ఉన్నారు కదా అని మంచితనం అంటే కేవలం మంచి పనులు చేస్తే అన్నది కాదు కదా వాళ్ళతో మాట్లాడినప్పుడు అలాగే వాళ్ళు మనతో ఉన్నప్పుడు కూడా మనము భగవంతుడి గురించి ఆలోచించగలగాలి మంచి కర్మల గురించి ఆలోచించగలగాలి పుణ్యం చేసుకోవడం గురించి ఆలోచించగలగాలి కాబట్టి ఇలాగా మనకి మంచి విషయాలే చెప్పి ఎప్పుడు జ్ఞానాన్ని అందించే సత్పురుషులు మనతో ఉండటము వాళ్ళ దగ్గర మనం ఉండటం అనేది చాలా కష్టం దీనికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటారు ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు ముందుగా చెప్పుకుంటున్నాము అంటే ఈ పురంజేయుని యొక్క కథ ఈ అధ్యాయంలో ముగుస్తుంది తన జీవితం ముగుస్తుంది అంటే చిట్ట చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అందుకని మోక్షం పొందాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం మనం అందరం కూడా జీవితంలో చాలా తప్పులు చేసి ఉంటాము ముందు ముందు చేస్తామేమో తెలియకుండా ఒక్కసారి తెలిసి కానీ ఏది ఏమైనా ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న దోషాలు నాకు కోపం ఎక్కువ నాకు ద్వేషం ఎక్కువ అవతల వాళ్ళని చూస్తే ఈర్ష్య ఎక్కువ దీనివల్ల నేను నా స్థాయిని కోల్పోతున్నాను భగవంతుడ నువ్వు నా బుద్ధిని మార్చు అని అడగగలగాలి అలా అడిగితే ఖచ్చితంగా నేను తప్పు చేస్తున్నాను అని చెప్పుకోగలిగితే భగవంతుడే మారుస్తాడు అలా ఈ పురంజయుడు ఒకడు చెప్పడం వల్ల అంటే వశిష్ఠుల వారు వచ్చి చెప్పినంత మాత్రాన చాల్ చాలే నాకు నచ్చినట్టు నేను ఉంటాను నేను పారిపోతానో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతానో మీకెందుకు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఒక మాట అని సాధన చెయ్యకుండా ఉంటే అదే అడవిలో అలాగే భ్రష్టు పడిపోయి ఉండుంటాడు కదా కానీ పురంజయుడు ఇప్పుడు మోక్షాన్ని పొందిన స్థాయికి వెళ్ళాడు అంటే చెప్పిన మాటలు విని సాధన చేసి భగవంతుడి దగ్గర తప్పు ఒప్పుకుని మళ్ళీ తప్పులు చెయ్యకుండా క్రమశిక్షణతో భక్తితో శ్రద్ధతో ధర్మ పాలన చేస్తున్నాడు ఈ ఇరవై మూడవ అధ్యాయంలో కేవలం ఒక సంవత్సరం రెండు సంవత్సరం అని కాకుండా తన జీవితాంతం తాను చాలా చక్కగా పరిపాలన చేస్తూ మంచి కర్మలు చేస్తూ ఎన్నో పుణ్యక్షేత్రాలు అలా దర్శించుకుంటూ చక్కగా తన జీవితాన్ని భక్తితో అలాగా ముందుకి నడిపించుకుంటున్నాడు ఇది ఈలోపు అతనికి మనసులో ఏదో ఒక అలజడి అంటే తృప్తి లేకపోవడం నాకు ఒక విషయం చెప్తారు వేదవ్యాసుల వారు మనకి ఎన్నో పురాణాలను అందించారు అలాగే పంచమ వేదమైన మహాభారతాన్ని అందించారు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయనకి కూడా మనసులో ఏదో అసంతృప్తట ఆయన అసంతృప్తితో అలా ఆశ్రమం దగ్గర ఉన్నప్పుడు నారదులు వారు వెళ్ళి ఈ అసంతృప్తికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క లీలా విశేషాలు లీలా వైభవం భగవంతుని యొక్క భక్తుల వైభవం భక్తి అనేది చూపిస్తే భగవంతుడు ఎలా లొంగిపోతాడు ఆ వైభవం ఇవన్నీ నువ్వు చెప్పలేదుగా పురాణాలలో భగవంతుని గురించి ఉంటుంది మహాభారతంలో అటు కొట్టుకోవడం ఇటు కొట్టుకోవడం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ ఉన్నాయి కానీ భగవంతుని యొక్క లీలల గురించి వర్ణన నువ్వు చెయ్యలేదు బహుశా అందుకే ఈ అసంతృప్తి కాబట్టి నువ్వు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అద్భుతమైన లీలలను నువ్వు రచిపచేయి నువ్వు భాగవతాన్ని రచించు అన్నారట అంతటి వేదవ్యాసుల వారికి కూడా మనసులో ఏదో అసంతృప్తి దానికి కారణం తెలుసుకుని భాగవత రచన ఆయన చేశారు అంటే కొంతమంది మహానుభావులు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత నేను మూడు పోట్ల తింటున్నాను మంచి మంచి అన్నీ ధరిస్తున్నాను లేకపోతే నేను చాలా భోగములు అనుభవిస్తున్నాను వీటి వల్ల వాళ్ళకి ఎప్పుడూ కూడా తృప్తి అన్నది రాదు ఇప్పుడు ఈ పురంజేయుడు ఒక స్థాయికి వెళ్ళిపోయాడు కాబట్టి కేవలం భగవంతుడు ఆ చింతన ఉంది కాబట్టి ఆనంద స్థాయికి వెళ్ళిపోయాడు అక్కడ ఇంకా ఆనందాన్ని పొందాలి అంటే తృప్తి అన్నది ఉండాలి కదా అందుకే ఆ తృప్తి కోసంకి ఏదో ఒక అసంతృప్తి అన్నట్టుగా ఉంటున్నట్ట ఇంకా భగవంతుడి వైపు నా మనసు పూర్తిగా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు రాజ్యపాలన కూడా చేస్తున్నాడు కదా అందుకే మరి రాజ్యపాలన అనేటప్పటికీ రాజ్యం చూసుకోవటము శత్రువులు ఎవరైనా వస్తే వాళ్ళని సంహరించటము ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి అంటే ఇలాంటి పనులన్నీ చేయడంలో అంతగా పూర్తిగా భగవంతుడి పైన నిమగ్నమై ఉండటము అన్నది అది కుదరని పని ఒకటి ఏదో ఒక అసంతృప్తి అందుకనే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారట ఇంకా నేనేం చెయ్యాలి ఇంకా భగవంతుడికి సమీపంగా వెళ్ళాలంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాడు ఆ సమయంలో అతనికి అశరీరవాణి అంటే ఆకాశవాణి అని అంటుంటాం కదా అలా ఈ ఆకాశవాణి ఒక మాట చెప్తుంది అదేంటి అంటే శ్రీరంగం ఇది రెండో వైకుంఠం అని అంటారు అటువంటి శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని కొలుచుకుని దర్శించుకుని కొన్ని రోజులు అక్కడ గలిపి అప్పుడు రా అంటే నీ మనసుకు ఇంకా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అని చెప్తే అప్పుడు ఎన్నో పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకున్నాడు కాబట్టి శ్రీరంగానికి కూడా వెళుతూ మార్గ మధ్యలో ఎన్నో పుణ్యతీర్థాలలో స్నానం చేసి పుణ్యక్షేత్ర దర్శనం చేసి ఆయన శ్రీరంగానికి వెళ్ళటం జరిగింది అక్కడ మళ్ళీ కార్తీక మాసం వచ్చినప్పుడు కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి ఎన్నో పూజలు చేసుకుని మళ్ళీ ఆయన తన క్షేత్రానికి అదే తన ప్రదేశానికి వచ్చేయడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక వయసు అయిపోతుంది కదా అందుకే వానప్రస్థం వానప్రస్థం అనే మాట మాకు చెప్తూ ఉంటారు ఈ వానప్రస్థం అంటే ఏమిటి అంటే వనంలోకి వెళ్ళిపోవడం ఎందుకు వనంలోకి వెళ్ళిపోవాలి అంటే ఈ వనము అన్నది ఆ ప్రదేశంలో అంటే అప్పట్లో మహారాజులు కూడా భోగములు పక్కన పెట్టి వనానికి వెళ్ళిపోతూ ఉండేవారు కారణం ఏమిటి అంటే ఇక చాలు భోగములు అనుభవించేశాం బాధ్యతలన్నీ తీరిపోయాయి ఇప్పుడైనా కేవలం పరమాత్మపైనే దృష్టి పెట్టి ఏం వండుకుంటున్నావు ఏం తింటున్నావు ఎవరెవరు బంధువులు వచ్చారు మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ విషయాలన్నిటికీ చాలా దూరంగా ప్రకృతి మధ్యలో ఉంటూ ప్రశాంతంగా భగవంతుణ్ణే స్మరించుకోవటం ఇది వానప్రస్థం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి అలా వెళ్ళిపోయి ఉంటూ ఉండేవారు ఇక శేష జీవితం అలాగే బ్రతుకుతూ ఉండేవారు అయితే ఇప్పుడు ఈ వానప్రస్థము అన్నది నేను ఇక రాజ్యాన్ని నా కుమారుడికి అప్పచెప్పేస్తాను అని చెప్పి అప్పచెప్పి బాధ్యతలన్నీ పూర్తయిపోయాయి కాబట్టి అప్పుడు తాను వానప్రస్థానికి వెళ్ళిపోయి అంటే వనానికి వెళ్ళిపోయి ఇక మరింత భక్తి శ్రద్ధలతో ఎందుకంటే ఇప్పుడు రాజ్యం చూసుకోవాలి ప్రజల కష్టాలు తీర్చాలి ఇవేం లేవుగా ఇవన్నీ అయిపోయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు నేను భగవంతుని వైపే నా ఆలోచన అంతా భగవద్భక్తే అనేటట్టుగా ఆయన పూర్తిగా ఉపాసన చేస్తూ చివరికి అలాగ శరీరం విడిచిపెట్టి అక్కడే వనంలో ఆయన ముక్తిని మోక్షాన్ని పొందారు అని చెప్తారు ఇక్కడతో ఈ ఇరవై మూడవ అధ్యాయంలో పురంజయుని యొక్క కథ అన్నది ముగుస్తుంది కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి మన జీవితంలో కూడా ఎన్నో అంటే పైకి వెళ్ళడం కిందకి రావడము ఓడిపోవడము అలాగే నలుగురు మనల్ని తిట్టటము మనం తప్పు పనులు చేయటము మంచి పనులు చేయటము నేర్చుకోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా భగవంతుణ్ణి అలా పట్టుకుని సాధన చెయ్యగలిగితే ఖచ్చితంగా భగవంతుడు మనతో ఉంటాడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు అన్న విషయం ఈ పురంజయుని యొక్క కథ మనకి నేర్పిస్తుంది కాబట్టి మనము భక్తి శ్రద్ధలతో ఈ కథలో దాగి ఉన్న విషయాన్ని తెలుసుకుంటూ ఇరవై మూడవ అధ్యాయం అంటే ఇక్కడితో ఈ పురంజయుని యొక్క కథం సమాప్తం ఇక ఇరవై నాలుగవ అధ్యాయంలో మరొక మహాభక్తుడు గురించి ప్రస్తావన ఉంటుంది దాని గురించి అప్పుడే మనం చెప్పుకుందాం మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు నమస్తే